తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును కలియతిరిగారు. అడ్మిషన్లో ఉన్న పేషెంట్లతో కలెక్టర్ మాట్లాడారు. ఏమా, చికిత్స ఎలా ఉంది, డబ్బులేమైనా తీసుకున్నారా, మీకు అందించే ఫుడ్ ఎలా ఉంది అని పలు విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు. సర్జరీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా అని అడగగా, వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని, మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఆహారం బాగుందని కలెక్టర్కు తెలియజేశారు. అనంతరం ల్యాబొరేటరీలోని ఆధునిక పరికరాలు, తదితర ఎక్విప్మెంట్లు, రక్త పరీక్షల సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వైద్యులతో కలెక్టర్ సమావేశమై ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించనని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తికి ఈరోజు ఇన్స్పెక్షన్ జనరల్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. సో చూసుకుంటే ఏరియా హాస్పిటల్లో మనకి సుమారుగా 500 to 550 ఓపీ ఎవ్రీడే ఉంటుంది. ఐపీ కూడా ఆల్మోస్ట్ 120 to 130 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు. ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకరు కూడా లేరని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వేరే హాస్పిటల్ లోడ్ తిరుగున్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్ని ఒకరిని త్వరలోనే అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి మినిమం వారానికి 3 to 4 days పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఏదైతే డెంటల్ ఇంప్లాంట్స్కి సంబంధించి, రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలి. అది కూడా సూప్రీం గారికి ఎలా ప్రొక్యూర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 1 week 10 days అంటే బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మనకి ఇక్కడ ఆఫ్తాల్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి, కానీ దాన్ని ఆఫ్తాల్ కేసెస్ ఏం చేయటం లేదు. సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ 20 నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్తాల్మాలజిస్ట్ ఉన్నారు. ఆవిడ పర్యవేక్షణలో మనకి సూపరిన్ గారు నెక్స్ట్ 1 week ఆఫ్తాల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనరేటర్ సమస్య ఒకటి చెప్తున్నారు. ఇప్పుడే ఎంఎస్ఐడిసి వాళ్ళకు కూడా మాట్లాడి 1 week మొత్తం జనరేటర్ సమస్యలు కూడా మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ల్యాబ్ కూడా సందర్శించడం జరిగిందండి. ల్యాబ్లో కూడా అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ల్యాబ్ రియేజెంట్స్ కూడా సరిపడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి గుడ్ అంటే కండిషన్లోనే మనకి హాస్పిటల్ రన్ అవుతుంది. కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసామో ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ ఇచ్చాము. సో మళ్ళీ ఒక 3-4 weeks తర్వాత మళ్ళీ సందర్శించి అవన్నీ రెక్టిఫై అయినా లేదో చెక్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రండి తరలి రండి, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 బుధవారం సాయంత్రం గణేష్ ఘాట్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా గంగాహారతి కార్యక్రమం వైభవంగా జరగనున్నది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఇట్లు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. రండి గణనాథుని దర్శించండి, పూజించి తరించండి. నెల్లూరు మాగుంటలోట్లో సింహపురి చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో లంబోదర వినాయక చవితి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగును. తంజావూరు సెట్టింగులు, ఉత్సవ మూర్తుల ప్రతిమలు దేదీప్యమానంగా గణనాథుని అలంకరణలతో గణపయ్య పూజలందుకుంటున్నారు. హైదరాబాద్ వారి డీజే, కోలాటం, నవరంజి మేళం, విజయవాడ తీన్మార్, తప్పిటగుళ్ళు, జెండాగారడి, కీలుగుర్రాలు, రాజస్థాన్ గొడుగులు, ఒంటెల ఊరేగింపులతో సినీ టీవీ ఆర్టిస్టుల సందడులతో చవితి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగును. నెల్లూరు భక్త మహాశయులంతా హాజరై వినాయకుని కృపకు పాత్రులు కాగలరు. ఇట్లు లంబోదర సెంటర్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నెల్లూరు మాగుంట లేఅవుట్.